మొన్న మధ్యన చైనాకి అమెరికాకి ఫోన్ కాల్స్ కట్ అయిపోయినాయి. అప్పుడు చెప్పుకున్నాం, ఏదైతే సముద్రం దగ్గరికి ఎప్పుడైతే విమానవాహక యుద్ధ నౌకల్ని పంపించిందో అప్పటి నుండి చైనా అమెరికా వాళ్ళ కమ్యూనికేషన్ని పట్టించుకోవడం మానేసింది. తైవాన్కి సంబంధించి అమెరికా అంతకుముందు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వెంటనే స్పందించి సమాధానం చెప్పేటువంటి చైనా దాని ఆలోచన మార్చేసుకుంది. ఎందుకు సమాధానం చెప్పాలి అన్నటువంటి రూట్లో వెళ్ళింది. తాజాగా జిన్పింగ్ బైడెన్ ఇద్దరి భేటీ తర్వాత ఇప్పుడు రూట్ మారింది, కమ్యూనికేషన్ ప్రారంభమైంది. అమెరికా వాళ్ళు చేసిన ఫోన్కి చైనా స్పందిస్తోంది. అమెరికా చైనా మధ్య ఉన్నత స్థాయి సైనిక పరమైన సంబంధాలు కమ్యూనికేషన్ పునఃప్రారంభించాలని జో బైడెన్ షీ జిన్పింగ్ నిర్ణయించుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే విషయంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో ఎదురవుతున్న సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించుకుందామని అంగీకారానికి వచ్చారు. 4 గంటల పాటు సాగిన చర్చల్లో బైడెన్ జిన్పింగ్ పలు కీలక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని తాజా పరిస్థితులు, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఇరు దేశాలతో పాటు ప్రపంచానికి మేలు చేకూర్చే అంశాలపై చర్చలు జరిపామని బైడెన్ మీడియాతో చెప్పారు. తాము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమంలో భాగస్వామిగా మారాలని అమెరికాను జిన్పింగ్ ఆహ్వానించారు. అమెరికా చేపట్టే సహకార కార్యక్రమాల్లో తాము పాలు పంచుకుంటామని చెప్పారు. ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు ఆగిపోవాలని పరస్పరం సహకరించుకోవాలని జిన్పింగ్ ఆకాంక్షించి చైనా మీడియా వెల్లడించింది. సంఘర్షణలో అర్థంపర్థం లేని పోటీతో నష్టమేత ప్రయోజనం ఉండదని జిన్పింగ్ తేల్చెప్పారని పేర్కొంది. చైనా ఆర్థిక వ్యవస్థ ఇటీవల కాలంలో తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటుంది. అందుకే జిన్పింగ్ ఒక మెట్టు దిగి వచ్చాడు అన్నమాట.